నా పేరు పాండ్యం రంగయ్య. నా వయసు 75 ఇయర్స్. నేను ఎక్స్ఆర్మీ, మాది కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా. ఫస్ట్ నాకు ఒంటికి ప్రాబ్లం అయింది, అక్కడ నంద్యాల చూపించుకున్నాను. వాళ్ళు ఇట్లా గడ్డ ఉంది, ఆపరేషన్ చేయించుకో ఇమీడియట్గా అని చెప్పారు. అక్కడి నుంచి నేను ఆర్మీ ఆసుపత్రి అయ్యి లెటర్ తీసుకొని కిమ్స్కి వెళ్ళాను. కిమ్స్లో ఆపరేషన్ చేశారు, సక్సెస్ అయింది. అక్కడ 6 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నా. ఆ తర్వాత వాళ్ళు కెమోథెరపీ తీసుకోవాలా, మెడిసిన్తో తగ్గటం లేదన్నారు. మా రిలేటివ్స్ ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి సంప్రదించాను. వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. నితీష్ సార్తో కలిశాను. నితీష్ సారు అడ్మిట్ చేసుకున్నాడు. ఫస్ట్ రేడియేషన్ వారానికి 5 లెక్కన 3 వారాలు 15 రేడియేషన్లు చేశారు. ఆ తర్వాత 3 ఇంజెక్షన్లు. బోన్స్, నాకు బోన్స్ క్యాన్సరు, ఆ బోన్ స్ట్రాంగ్గా ఉండేదాని కొరకు 3 ఇంజెక్షన్లు చేశారు. ఆ 3 థెరపీలు చేసిన తర్వాత కిమోలు, 3 కిమోలు చేసిన తర్వాత మరి ఒకటి బాడీ స్కానింగ్ చేశారు. అందులో చూసి నీకు 50% వరకు నయమైంది, ఇంకా నయం పూర్తిగా నయం అవుతుంది, మరి 3 కిమోథెరపీని పెట్టించుకోవాలన్నాడు. ఇప్పుడు మరి 3 కిమోథెరపీని పెట్టించాము. నెక్స్ట్ మంత్ బాడీ స్కానింగ్ చేసి క్లియర్గా అన్ని విషయాలు చెప్తానన్నాడు. కానీ ఇప్పుడు నాకు చాలా బాగుంది. ఎక్కడ విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు అక్కడి నుంచి కూడా వస్తున్నారు డాక్టర్లు ఈ హాస్పిటల్కు. ధన్యవాదాలు.